ஹலோ ஃபுடீஸ், வெல்கம் டு விஸ் மை ஃபுட். இவாழ்த்தி ஸ்பெஷல் பர்ஃபெக்ட் டேஸ்டி ட்ரை ஃப்ரூட் லட்டு. இது చాలా చాలా హెల్తీ. ఎప్పుడైనా వీకెండ్ ఒకసారి చేసుకొని రోజు జాబ్స్కి వెళ్ళేవారు, స్కూల్స్కి వెళ్ళే కిడ్స్కి, లేదా హౌస్ వైఫ్స్, ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా సరే, కాస్త ఆకలి అనిపించినప్పుడు 11 గంటలప్పుడు కానీ లేదా సాయంత్రాలు కానీ ఓ లడ్డు తిని చూడండి, ఎంత ఫిల్లింగ్గా ఉంటుందో, ఎంతో హెల్తీ ఈ లడ్డు. ఇంకో విషయం ఏంటంటే ఇందులో షుగర్ లేనే లేదు, చాలా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ మీరు స్వీట్ షాప్లో కొని తెచ్చుకున్నటువంటి లడ్డు టేస్ట్ వస్తుంది. లెట్స్ నాట్ వెయిట్, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కరిగించుకోండి. దీన్ని గోంద్ అంటారు. ఇది ఓ చెట్టు బంక. దీనికి ఎన్నో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రెగ్నెంట్ లేడీస్కి, ఎదుగుతున్న పిల్లలకి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఈ బంక. అన్ని ఆయుర్వేదిక్ షాప్స్ లో దొరుకుతుంది తప్పకుండా. ఇది వేసి నెయ్యిలో వేయించుకోండి. కాసేపటికి సగుబియ్యం పొంగినట్టు పొంగుతుంది. ఆ తర్వాత తీసి చల్లార్చుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మరో 1/2 టీ స్పూన్ నెయ్యి కరిగించుకుని 1/4 కప్పు జీడిపప్పు పలుకులు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన ఉంచుకోండి. అదే కడాయిలో 1/4 కప్పు బాదం పలుకులు, 1/4 కప్పు పిస్తా పలుకులు, 1/4 కప్పు కర్బూజా గింజలు, అదే మనం సారపప్పు అంటాం కదా, అది వేసి లో ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి చల్లార్చుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏది వేపకండి. అలా వేపితే చల్లారేపాటికి మాడిపోతాయి. మీకు నచ్చితే ఇందులో మరో 1/4 కప్పు ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు, కాస్త పుల్లపుల్లగా ఉంటుందని. మీకు నచ్చితే వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి ఎర్రగా వేపి తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు 1/4 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుని తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వేయించుకున్న గోందుని అప్పడాల కర్రతో బాగా పౌడర్గా చేసుకోండి. ఈ గోందు వేస్తే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. దొరకకపోతే స్కిప్ చేసేయండి. దీన్ని ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్లో వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో సీడ్లెస్ 1 కప్పు పండు ఖర్జూరం వేసి కార్స్గా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత కడాయిలో 1 టీ స్పూన్ నెయ్యి వేడి చేసుకొని ఖర్జూరం పేస్ట్ వేసి దాంతోపాటు డ్రై ఫ్రూట్స్, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1/2 చెంచా జాజికాయ పొడి, ఇది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అస్సలు స్కిప్ చేయకండి. ఇవన్నీ వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద బాగా కలుపుకోండి అన్ని కలిసేటట్టు. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆగండి. గోరువెచ్చగా అయ్యాక చేతులకి నెయ్యి రాసుకొని లడ్డూలుగా చుట్టుకోండి. పూర్తిగా చల్లారాక ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుంటే కనీసం 10 రోజుల పైన నిలవుంటాయి. ఎంతో టేస్టీ, అంతకు మించి చాలా చాలా హెల్తీ. మా కొలతలతో ఓసారి చేసి చూడండి. పర్ఫెక్ట్ అండి, చాలా బాగా వచ్చాయి అని మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. అంత బాగా వస్తాయి ఈ లడ్డూలు. మీకు నచ్చిందా? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.